వైసీపీ పతనం గురించి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లోనే విశ్లేషణలు కొనసాగుతున్నాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు ప్రాంతాల్లో వైసీపీ మద్దతు అభ్యర్థుల ఓటమి తర్వాత వైసీపీలోనూ అంతర్మదనం మొదలైంది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైసీపీలో అసమ్మతి సెగలు కాకరేపాయి ఈ నేపథ్యంలో ఢిల్లీలోనూ వైసీపీ ఫాల్ పై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి అయితే వైసీపీ ఎంపీల తమ పార్టీ సీను కాలిపోయిందని వ్యాఖ్యానిస్తుండడం ఇప్పుడు కలకలం రేపుతుంది తాజా రాజకీయ పరిణామాలపై వైసీపీ ఎంపీలలో అంతర్ మొదలైందని సమాచారం జగన్ రెడ్డి అహంకార ధోరణి విఫల పాలనపై వైసీపీ ఎంపీలు గుర్రుగా ఉన్నారు చెబితే వినే పరిస్థితి లేదని క్షేత్ర స్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వైసీపీ ఎంపీలే బహిరంగంగా ఢిల్లీలో సహచర ఎంపీలతో చెబుతున్నారు పార్లమెంటు సమావేశాలకు వచ్చిన వైసీపీ ఎంపీలు ఇతర పార్టీల ఎంపీలతో మాటల సందర్భంగా బరెస్ట్ అయ్యారని ఓ ఛానల్ వెల్లడించింది మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం చాలా కష్టమని తెలంగాణ ఎంపీ ఎదుట వైసీపీ ఎంపీ కుండబద్దులు కొట్టారు జగన్ రెడ్డికి అన్ని విధాలా కావాల్సిన వ్యక్తి అయినా ఆ ఎంపీ తాము అనుకున్నదొకటి జరుగుతున్నది మరొకటని వ్యాఖ్యానించారని సమాచారం విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు చాలా పవర్ఫుల్ గా ఉంటారని ఆయన ఎత్తుల ముందు వైసీపీ తేలిపోతుందని చెప్పుకొచ్చారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ వేవుని తట్టుకుని నిలవడం అసాధ్యమని తెలంగాణ ఎంపీ ఎదుటే తేల్చేశారు ఆ నలుగురు కోట్రీలో జగన్ రెడ్డి ఇరుక్కుపోయారని ఏం చెప్పినా వినే పరిస్థితులు లేడని వాపోయారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంతా బాగుందని మేము చెబుతున్నా పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నాయని వైసీపీకి చెందిన మరో ఎంపీ మాటల్లో బయటపడ్డారు